సేవకే తన జీవితాన్ని అంకితం చేసే దశాబ్దాలుగా నిరుపేదలకు సహాయ సహకారాలు అందజేస్తూ అందరి బాడుగా గుర్తింపు పొందిన కురుపాం చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జిల్లా కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు మాజీ జడ్పీటీసీ సామాజికవేత్త అయిన అందవరపు కోటేశ్వరరావుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన చేస్తున్న సేవలను గురించి గుర్తించే సెయింట్ ఫాల్స్ థియోలాజికల్ కాలేజ్ గౌరవ డాక్టరేట్ ను ప్రచారం చేసింది. గురువారం ఉదయం పాల్గొని విశాఖలోని పౌర గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అందవరపు కోటేశ్వరరావుకు గౌరవ డాక్టరేట్ ను అందజేశారు. ఈ సందర్భంగా కాలేజ్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ కేవీఎన్ పాల్ మాట్లాడుతూ తన సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి మరెంతో మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అందవరపు కోటేశ్వరరావు అని చెప్పారు. ఆయన చేస్తున్న సేవలను గుర్తించి సెయింట్ పాల్స్ థియోలాజికల్ కాలేజ్ గౌరవ డాక్టరేట్ ను ప్రకటించిందన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన తన ప్రాణాలను ప్రణంగా పెట్టి మరి ప్రజలకు సేవ చేయడం కొనియాడదగ్గ విషయం అన్నారు. ఆయనతో కలిసి మొత్తం 25 మందికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయడం జరిగిందన్నారు. ఈరోజు ఈనాటి కార్యక్రమం ఇంతమంది మధ్యలో నాకు డైరెక్టర్గా వచ్చినందుకు, వాళ్ళు ఏర్పాటు చేసినందుకు విశాఖ వారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. ప్రియమైన మీడియా మిత్రులందరికీ, 18th కాన్వోకేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మేము గుడ్ సర్వీస్ను గుర్తించి ఎంతోమందికి డాక్టరేట్లు ఇచ్చాము. అలాగే మా కాలేజీలో చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా బీటీహెచ్ ఎండీ ఎండీహెచ్ కోర్సులు చదివిన వాళ్ళకి డిగ్రీలు ఇచ్చాం. అలాగే మరి మా ప్రియమిత్రుడు కోటేశ్వరరావు గారు అనేక మరి మంచి మంచి పనులు చేస్తున్నారు. అలాగే దిలీప్ గారు మరి మా థియోలాజికల్ తరపు నుంచి కూడా అనేక మందికి గుడ్ సర్వీస్ చేసిన వాళ్ళని గుర్తించి మేము డాక్టరేట్లు ఇవ్వటం జరిగింది. మరి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక వందనాలు. వచ్చిన మీడియా మిత్రులకు ప్రత్యేకంగా వందనాలు. ఈవేళ ఒక 20 మెంబర్స్కి, అంటే డాక్టరేట్స్ మట్టికి మినిమం ఒక 4-5 మెంబర్స్ ఇచ్చాము. మిగతా అన్ని కూడా మా థియోలాజికల్ కోర్సులు వాళ్ళకి ఇచ్చాము. ఈ 5 కూడా మంచి సర్వీస్ చేసే వారిని గుర్తించి మేము ఇచ్చాము. అందులో మరి డాక్టర్ కోటేశ్వరరావు గారు ఎంతో గుడ్ సర్వీస్ చేస్తున్నారు. మరి పార్వతీపురంలో కాకుండా విజయనగరంలో అనేక చోట్ల మరి ఎన్నో మంచి పనులు చేశారు, వారిని గుర్తించాము. అలాగే ఈ దినమున మరి ఈ జనం చూస్తే మాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది, ఉత్సాహంగా. అమ్మో, చూడటానికి మనిషి చిన్నగా ఉన్నారు కానీ పనులు చాలా పెద్దగా ఉన్నాయని మేము గ్రహించాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.